హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ గ్రిడ్. ఈరోజు మనం అమరావతి అప్డేట్స్ చూద్దాం. కృష్ణా నది మీద కట్టబోయే విజయవాడ గుంటూరు బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 అప్డేట్స్ చూద్దాం. ఇప్పుడు నేను కరకట్ట మీద ఉన్నాను అమరావతిలో. మనకు ఎదురుగా కనిపిస్తుంది బ్రిడ్జ్, కృష్ణా నది మీద కట్టబోయే బ్రిడ్జ్, 3.1 కిలోమీటర్స్. ఇప్పుడు మనం కరకట్ట మీద ఉన్నాను. సీడ్ యాక్సెస్ రోడ్ గుంటూరు వైపు, సౌత్ వైపు, అండ్ ఎదురుగా కొన్ని బళ్ళు వెళ్తున్నాయి. అక్కడ మాకు పిల్లర్స్ వేశారు, ఆ పిల్లర్స్ సీడ్ యాక్సెస్ రోడ్ మీద బ్రిడ్జ్ చేయటం కోసం. ఇదిగోండి, ఇది ఈస్ట్ వైపు కరకట్ట. మేము దగ్గరకు వచ్చాం. ఇవ్వండి, ఇక్కడ బాక్స్ టైప్ గ్రిడ్డర్స్. మనకి కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా బాక్స్ టైప్ గ్రిడ్డర్సే వాడారు, కానీ అక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్లో సైడ్ వింగ్స్ ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్కి సైడ్ వింగ్స్ లేవు. కనకదుర్గ ఫ్లైఓవర్ సింగిల్ పిల్లర్ మీద 6 లైన్స్, ఇది 1 పిల్లర్ మీద 3 లైన్స్. అందుకని ఒక గ్రిడ్డర్, ఒక బాక్స్ గ్రిడ్డర్ 3 లైన్ ఇంత వెడల్పు ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి, ఒక లైన్ మీద 3 లైన్, ఒక పిల్లర్స్ మీద 3 లైన్స్ ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. కృష్ణానది నది మీద వరద రావడం వల్ల వారు పనులు కొంచెం లేట్ అయినాయి. మాకు ఎదురుగా సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర పార్ట్ పిల్లర్స్, ఇక్కడ బాక్స్ గిడ్డర్లు అన్నీ ఇంకా పరిచి ఉన్నాయి, ఆల్రెడీ రెడీ చేసినాయి. ఇక్కడ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ అమరావతి విజయవాడ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్, గుంటూరు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమరావతికి ఏమైనా మెటీరియల్ కానీ లారీ కానీ రావాలంటే విజయవాడ మొత్తం తిరిగి మంగళగిరి వైపు నుంచి రావాలి. కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే చాలా టైమ్, డిస్టెన్స్ చాలా తగ్గుతుంది. సూర్యాపాలెం దగ్గర బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ మీద వచ్చాను. ఎదురుగా దూరంగా మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. కరకట్ట దగ్గర నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మధ్యలో నాకు తెలిసి బ్రిడ్జ్ వేయట్లేదు, నాకు తెలిసి మట్టి వేస్తారనుకుంటాను ఆ హైట్ మీద. ఇక్కడ పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళా రోడ్ బ్రిడ్జ్ ఎండ్ అయిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత ఈస్ట్ వైపు సీడ్ యాక్సెస్ రోడ్, వెస్ట్ వైపు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ దూరంగా మధ్యలో మట్టి ఆడు. కొంచెం ముందుకు వచ్చాను మరి సీడ్ యాక్సెస్ రోడ్ మీద. మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఒక లైన్ మూసేశారు, 2 లైన్లు మూసేసినట్టున్నారు. ఒక లైన్ మధ్యలో లైన్, ఒకటి రన్నింగ్లో ఉంది, ఓపెన్ అయింది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.